ఈ నెల 22న ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తారని మంత్రి సీతక్క తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డైట్ కాలేజ్ గ్రౌండ్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించనున్న సభాస్థలాన్ని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జతో కలిసి ఆమె సందర్శించారు. ఈ మేరకు ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. ప్రధాన వేదిక, జనం ప్రవేశించే మార్గాలు తదితర విషయాలను నియోజకవర్గ ఇన్ఛార్జీలను అడిగి తెలుసుకున్నారు. రాజకీయాలలో ఉన్నారు, మీకు అవగాహన ఉన్నది ఒకటే ఒకటి. ఈరోజు ఈ దేశానికి గాంధీ సిద్ధాంతంతో మరి శాంతియుతమైనటువంటి ప్రేమతో కూడినటువంటి పరిపాలన అందించాలి, ప్రజా సంక్షేమం కొనసాగాలి, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలి, మరి అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ భారతీయులందరి హక్కులను కాపాడుకునేటువంటి రాజ్యాంగం పరిరక్షించబడాలంటే మరి రాహుల్ గాంధీ గారి నాయకత్వం ఈ దేశానికి అవసరం. మోడీ మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కుటుంబ పార్టీ అని మాట్లాడతాడు. కుటుంబ పార్టీ కాదు, ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి కుటుంబం, దేశానికి రక్త స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ. అదేవిధంగా ఈ దేశాన్ని ఎక్కడో అట్టడుగునున్నటువంటి దేశాన్ని మరి అగ్ర రాజ్యాల తరఫున నిలబెట్టడం కోసం అహర్నిశలు, కొత్త చట్టాలు, కొత్త జీవోలు, కొత్త అభివృద్ధి కార్యక్రమాలు నిరంతర ప్రక్రియగా మరి పనిచేసినటువంటి పార్టీ. వద్దు దండమో మీకు దండం అని చెప్పి ఈ పదేళ్ల పాలన చాలు, మళ్ళీ అవకాశం ఇస్తే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి పోయినట్టుగా భారతదేశాన్ని ఆయన దోస్తులైనటువంటి పారిశ్రామిక వేత్తలకు, పెట్టుబడిదారులకు మరి రెడ్ కార్పొరేట్ వేసి కార్పొరేట్ కంపెనీలకు దారాదత్తం చేస్తారు తప్ప పేదల బతుకులు ఏం మార్చలేదు, మార్చరు. ధరలు ఎట్లా పెరిగినాయో చూసిర్రు, పెట్రోల్ ఎట్లా పెరిగిందో చూసిర్రు, గ్యాస్ ఎట్లా పెరిగిందో చూసిర్రు, ప్రతిదీ కూడా పెంచిర్రు. ప్రైవేటైజేషన్ ఎట్లా పెరుగుతుందో చూస్తున్నారు. చదువుకున్న యువత ప్రతి ఇల్లు తిరిగి గల్లి గల్లి తిరిగి ఓట్లు వేయించండి. రాబోయేటువంటి కాలంలో ఆయా గ్రామాలలో యువతకు